సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. నేను మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ డ్రైవింగ్ టెస్ట్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలా పేమెంట్ అనేది చేయాలి అనేది కంప్లీట్ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్ టెస్ట్కి అప్లై చేసుకునే ముందు మీరు ఎల్ఎల్ఆర్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎల్ఎల్ఆర్కి ఎలా మీరు అప్లై చేసుకోవాలి అండ్ ఎలా మీరు ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ అనేది రాయాలి అనేది నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఎల్ఎల్ఆర్ పాస్ అయిపోయి ఒక 1 మంత్ తర్వాత మాత్రమే మీరు డ్రైవింగ్ టెస్ట్కి అయితే ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోగలరు. సో ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఎల్ఎల్ఆర్ పాస్ అయిపోయిన 1 మంత్ తర్వాత మీరు డ్రైవింగ్ టెస్ట్కి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వెబ్సైట్ అయితే టైప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. aptransport.org అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వెబ్సైట్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు యాప్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జూమ్ చేసినట్లయితే ఇక్కడ మీకు లైసెన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సర్వీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పక్కన అక్కడ పర్మనెంట్ లైసెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ లైసెన్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు జూమ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ అని థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫ్రెష్ఆ లేకపోతే రెన్యువల్ అని చెప్పేసి అడ్ అవుతుంది. మనం ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీరు ఫస్ట్ చదువుకోండి. చదువుకొని క్లిక్ హియర్ టు అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఈ ట్రస్ట్కి వెళ్ళే ముందు మీ దగ్గర ఆధార్ కార్డ్ జెరాక్స్, లెర్నర్స్ లైసెన్స్ అంటే ఎల్ఎల్ఆర్ జెరాక్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకున్న టెస్ట్ యొక్క అపాయింట్మెంట్, ఈ మూడు కూడా మీరు జెరాక్స్లు అయితే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అనమాట డ్రైవింగ్ టెస్ట్కి. అండ్ మీరు హెల్మెట్ అయితే కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. అండ్ ఇక్కడ మీ ఎల్ఎల్ఆర్ నెంబర్ అండ్ మీ నేషనాలిటీ ఇచ్చేసి సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. మధ్యలో ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, అది కూడా ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, మీరు అప్లై చేసుకోవచ్చు అప్పుడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను నా ఎల్ఎల్ఆర్ నెంబర్ అండ్ నేషనాలిటీ ఇచ్చేసాను అండ్ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చాను. ఇచ్చేయగానే నా ఎల్ఎల్ఆర్ నెంబర్తో పాటు ఇక్కడ యాక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, అక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మీ మొత్తం మీ పర్సనల్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ అన్నీ కూడా మీకు బయటకు అయితే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోగానే కింద మీకు డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ స్లాట్స్ అవైలబుల్ డేట్స్ అన్నమాట అండ్ రెడ్ కలర్లో ఉన్నవి ఆ రోజు స్లాట్స్ లేవు అని మీనింగ్ అనమాట. సో మీరు 11th అంటే గ్రీన్ కలర్లో ఉన్న ఏవైనా సరే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అని చెప్పేసి ఆప్షన్ ఆల్రెడీ డిఫాల్ట్ టిక్ పెట్టి ఉంది కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే అది మీకు మీరు ఏవైతే వెహికల్స్ సెలెక్ట్ చేసుకున్నారో మీ ఎల్ఎల్ఆర్లో వాటి అవి అనమాట వాటి మీనింగ్ వచ్చేసరికి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైనా డేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి కిందన మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈమెయిల్ ఐడి, ఏదైనా ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయండి అనమాట. సో మీరు ఎంటర్ చేస్తే మీకు ఆ ఈమెయిల్ ఐడికి డీటెయిల్స్ అయితే మీకు ఫార్వర్డ్ అయితే అవుతాయి. అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీ బ్లడ్ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకుని మీకు తెలిస్తే పర్లేదు, లేకపోతే ఏదో ఒకటి పెట్టేసేయండి. అండ్ అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది, అంటే పేమెంట్ స్టెప్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి పోస్టల్ ఫీ అంటే మీకు పోస్ట్లో కార్డ్ వస్తుంది కదా, దానికి 735 రూపీస్ అండ్ మీ ట్యూషన్ ఫీ అంటే మీ టోటల్ టెస్ట్కి అయ్యే ఫీ వచ్చేసరికి 960 రూపీస్. ఆ బ్రేక్ డౌన్ అనేది మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను పేమెంట్ పోర్టల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకోగానే నాకు ఈ విధంగా పేమెంట్ స్పేస్కి అయితే ఇది రీడైరెక్ట్ అయితే చేస్తుంది. ఈ పేమెంట్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి కదపడాలు అవన్నీ చేయొద్దు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అక్కడ ఎస్బీఐ చార్జెస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఎస్బీఐ అని ఉంది కదా, సో ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పేయూని అయితే మోస్ట్లీ అవాయిడ్ అయితే చేయండి, పేయూతో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, మీ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మీ యూపీఐ ఐడికి పేమెంట్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సింపుల్గా మీ ఫోన్ ఓపెన్ చేసి ఆ పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్కి పేమెంట్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. మీరు సింపుల్గా దాన్ని పే చేసేసి ఈ సైట్ అనేది రీఫ్రెష్ ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. మీరు ఎటువంటి కదపడాలు అయితే చేయకూడదు. మీ ఫోన్లో మీరు పేమెంట్ చేసేయడం వరకే మీ పని ఇది. ఈ సైటే మీకు ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేయగానే నాకు ఆటోమేటిక్ రీఫ్రెష్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది కదా. సో నాకు ఇప్పుడు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అయితే వస్తుంది అనమాట. అంటే నేను ఎంత పే చేశాను అండ్ నా డ్రైవింగ్ టెస్ట్ డేట్ టైమ్ డ్రైవింగ్ టెస్ట్ స్లాట్తో పాటు మొత్తం డీటెయిల్స్తో ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ డన్ అని చెప్పేసి. ఇక్కడ కూడా మీరు ఏం క్లిక్ చేయొద్దు, ఆటోమేటిక్గా అదే రిఫ్రెష్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డిజిటల్ రిసిప్ట్ అని చెప్పేసి మనకి ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. ఫుల్ అక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి ఆర్ మీరు సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటే మీ సిస్టంలోకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట ఈ డ్రైవింగ్ లైసెన్స్ రిసిప్ట్ అనేది. ఇప్పుడు ఈ రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసుకెళ్ళి మీరు డ్రైవింగ్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఆఫ్టర్ డ్రైవింగ్ టెస్ట్ మీరు పాస్ అయిపోయిన తర్వాత మీ ఫోన్కి ఆర్ మీ ఇదే వెబ్సైట్లో మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్. అది సెపరేట్ వీడియో అయితే చేస్తాను ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. సో కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్ మీరు డ్రైవింగ్ టెస్ట్కి అప్లై చేసుకునే విధానం అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేస్తాను. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై అండ్ నౌ.